హాయ్ ఫ్రెండ్స్ నా పేరు రామ్ మనం ఈ సెషన్లో ఈటీఎఫ్స్ అలాంటి ఇండెక్స్ ఫండ్స్ గురించి డిస్కస్ చేద్దాం చాలామందికి ఈటీఎఫ్స్ ఇండెక్స్ ఫండ్ మధ్య ఉన్న డిఫరెన్సెస్ అర్థం కాదు ఎందుకంటే ఇవి రెండు కూడా సిమిలర్ ప్రొడక్ట్స్ సో ఎందులో ఇన్వెస్ట్ చేస్తే లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో బెటర్ అన్న క్లారిటీ ఉండదు సో ఈ సెషన్లో మనం వీటి ఫీచర్స్ గురించి వీటి మధ్య ఉన్న డిఫరెన్సెస్ గురించి క్లియర్గా అండర్స్టాండ్ చేసుకోవచ్చు సో దాట్ మనకి ఎందులో ఇన్వెస్ట్ చేస్తే కన్వీనియంట్ ఏ ఈ రెండింటి మధ్యలో ఎందులో ఇన్వెస్ట్ చేసినట్టయితే లాంగ్ టర్మ్లో మనకి బెటర్ అన్న క్లారిటీ తెచ్చుకోవచ్చు సో ఈ సెషన్లో వాట్ ఈజ్ ఇండెక్స్ ఫండ్ వాట్ ఈజ్ ఈటీఎఫ్ అన్నది మనం డిస్కస్ చేస్తాం అలానే ఈ రెండింటి మధ్య ఉన్న డిఫరెన్సెస్ డిస్కస్ చేస్తాం అలానే ఒక టూ ఫండ్స్ నిఫ్టీ బేస్ చేసుకుని ఉన్న ఒక ఇండెక్స్ ఫండ్ ఒక ఈటీఎఫ్ తీసుకుని వాటి హిస్టారికల్ రిటర్న్స్ లాస్ట్ టెన్ ఇయర్స్లో అవి ఎంతెంత రిటర్న్స్ ఇస్తూనే ఈ రెండింటి మధ్య డిఫరెన్సెస్ ఏమేమి ఉన్నాయి అవి డిస్కస్ చేస్తాం ఫైనల్గా ఇండెక్స్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయడం బెటర్ ఈటీఎఫ్లో ఇన్వెస్ట్ చేయడం బెటర్ ఏది మనకి బెటర్ అన్నది కూడా డిస్కస్ చేద్దాం ఇండెక్స్ ఫండ్ అనేది జస్ట్ లైక్ మ్యూచువల్ ఫండ్ లానే వర్క్ చేస్తుంటుంది సో కొత్త వాళ్ళ కోసం మ్యూచువల్ ఫండ్ అంటే మనం బ్రీఫ్గా డిస్కస్ చేసినట్టయితే మీ వాళ్ళ దగ్గర నుంచి నా వాళ్ళ దగ్గర నుంచి ఏదైతే మ్యూచువల్ ఫండ్ కంపెనీ ఉందో ఒక అమౌంట్ కలెక్ట్ చేసి ఒక పర్టికులర్ మ్యూచువల్ ఫండ్ ఏదైతే పూల్ ఆఫ్ మనీ అంటాం ఆ పూల్ చేసి ఒక ఫండ్ మేనేజర్స్కి ఇవ్వటం జరుగుతుంది ఆ ఫండ్ మేనేజర్ వాళ్ళ టీం సహాయంతో డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీస్ని స్టడీ చేసి ఒక ట్వంటీ టూ థర్టీ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది ఆ అమౌంట్ని సో దాన్ని మ్యూచువల్ ఫండ్ అంటాం సో ఇక్కడ ఇండెక్స్ ఫండ్ అంటే ఏంటంటే మనకి నిఫ్టీ ఉంది నిఫ్టీలో ఒక ఫిఫ్టీ కంపెనీస్ ఉంటాయి సెన్సెక్స్ ఉంది సెన్సెక్స్లో ఒక థర్టీ కంపెనీస్ ఉంటాయి అలానే సెన్సెక్స్ హండ్రెడ్ అని డిఫరెంట్ ఇండెక్సెస్ కూడా ఉంటూ ఉంటాయి ఐటీ ఇండెక్స్ ఉంటూ ఉంటుంది అలానే మిడ్ క్యాప్ ఇండెక్స్ ఉంటుంది సో ఈ ఇండెక్సెస్ ఏవైతే ఉన్నాయో ఈ ఇండెక్సెస్లో ఎన్ని స్టాక్స్ అయితే ఉన్నాయో ఫర్ ఎగ్జాంపుల్ నిఫ్టీలో ఫిఫ్టీ స్టాక్స్ ఉంటాయి ఆ ఫిఫ్టీ స్టాక్స్లో డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీ డిఫరెంట్ డిఫరెంట్ తో ఉంటుంది సో నిఫ్టీని ట్రాక్ చేసే ఇండెక్స్ ఫండ్ ఏదైతే ఉందో అది కూడా నిఫ్టీలో ఉన్న కంపెనీస్ సేమ్ కంపెనీస్ ఇన్వెస్ట్ చేస్తుంది సేమ్ వెయిటేజెస్తో ఇన్వెస్ట్ చేయటం జరుగుతుంది అనమాట సో ఇండెక్స్ ఫండ్స్ అన్నవి ఇండెక్సెస్ని ట్రాక్ చేస్తూ ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాయి సో ఆల్రెడీ ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగానే జనరల్గా మ్యూచువల్ ఫండ్స్ అంటే కంపెనీస్ని స్టడీ చేసి బెటర్గా ఉన్న కంపెనీస్ని ఇన్వెస్ట్ చేస్తుంటారు బట్ వేర్ యాజ్ ఇండెక్స్ ఫండ్ ఇన్వెస్టింగ్ అనేది ప్యాసి ఇన్వెస్టింగ్ అంటే ఇండెక్స్లో ఏదైతే కంపెనీస్ ఉన్నాయో ఆ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తుంటారు ఎట్లాంటి స్టడీ అవసరం లేకుండానే సో రిటర్న్స్ కూడా ఏదైతే ఇండెక్స్ ఫర్ ఎగ్జాంపుల్ నిఫ్టీ నెక్స్ట్ వన్ ఇయర్లో ఒక ఫిఫ్టీన్ పర్సెంట్ రిటర్న్స్ ఇస్తుంది అనుకోండి ఇండెక్స్ ఫండ్ కూడా మోర్ ఆర్ లెస్ ఇంచుమించు అదే రిటర్న్స్ ఇస్తుంది మ్యూచువల్ ఫండ్స్ లానే ఈ ఇండెక్స్ ఫండ్స్ కూడా ఓపెన్ ఎండెడ్ ఉంటే మనం ఎనీ టైం ఇన్వెస్ట్ చేయొచ్చు అలానే విత్డ్రా చేసుకోవచ్చు కూడా వీటిల్లో గ్రోత్ అలానే డివిడెంట్ ఆప్షన్స్ కూడా ఉంటాయి సో ఇది బ్రీఫ్గా ఇండెక్స్ ఫండ్స్ గురించి మనం ఈటీఎఫ్స్ గురించి చూద్దాం ఇప్పుడు ఈటీఎఫ్స్ వచ్చేసి సిమిలర్ వేలో ఏదైతే ఇండెక్స్ ఫండ్స్ ఇండెక్సెస్ని ట్రాక్ చేసి ఇన్వెస్ట్ చేస్తున్నాయో అదేవిధంగా ఈటీఎఫ్స్ కూడా నిఫ్టీ అలానే బ్యాంక్ నిఫ్టీ కావచ్చు సెన్సెక్స్ కావచ్చు వీటిని ట్రాక్ చేస్తూ అదే వెయిటేజెస్తో అవే కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు సో మరి డిఫరెన్సెస్ ఏంటి మేజర్ డిఫరెన్స్ అల్ల ఇండెక్స్ ఫండ్ వచ్చేసి ఏదైతే మనకి స్టాక్ ఎక్స్చేంజెస్లో షేర్స్ ట్రేడ్ అవుతుంటాయి కదా ఎవ్రీ డే ట్రేడ్ అయ్యేటప్పుడు స్టాక్స్ని మనం కొనొచ్చు అమ్మవచ్చు ఎనీ టైం రైట్ సో అదేవిధంగా ఈటీఎఫ్స్ని కూడా మనం ఎనీ టైం మార్కెట్ ట్రేడింగ్ అవర్స్లో కొనటం అమ్మటం కూడా చేయవచ్చు అనమాట వేరేస్ ఇండెక్స్ ఫండ్ మనం అలా చేయలేము ఈరోజు మనం పర్చేజ్ చేసినట్టయితే ఎండ్ ఆఫ్ ది డేకి ఎన్ఏవి ఏదైతే ఉందో దాని బేసిస్కి మనకి యూనిట్స్ అలాట్ అవుతాయి ఈరోజు కొని ఈరోజు అమ్మే విధానం మనకి ఇండెక్స్ ఫండ్లో ఉండదు వేరేస్ ఈటీఎఫ్స్లో అది వీలవుతుంది సో ఈటీఎఫ్ రిటర్న్స్ కూడా ఏదైతే ఇండెక్స్ ఇప్పుడు మనం చెప్పుకున్నట్టు కానీ నెక్స్ట్ వన్ ఇయర్ నిఫ్టీ ఫిఫ్టీన్ పర్సెంట్ రిటర్న్స్ ఇస్తున్నట్టయితే ఈటీఎఫ్స్ నిఫ్టీని ట్రాక్ చేసే ఈటీఎఫ్స్ కూడా మనకి ఇంచుమించు అదే రిటర్న్స్ ఇస్తాయి ఇంకొక మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ఈటీఎఫ్స్లో ఎక్స్పెన్స్ రేషియో చాలా తక్కువగా ఉంటుంది ఇండెక్స్ ఫండ్స్తో కంపేర్ చేసుకున్నట్టయితే బట్ ఎనీవే దాని గురించి ఇంకొంచెం డీటెయిల్గా వీటి డిఫరెన్సెస్లో మనం డిస్కస్ చేద్దాం సో ఇది బ్రీఫ్గా ఈటీఎఫ్స్ గురించి సో ఇప్పుడు ఈ రెండింటి మధ్యన డిఫరెన్సెస్ చూద్దాం ఫస్ట్ డిఫరెన్స్ వచ్చేసి డిమేట్ అకౌంట్ ఇండెక్స్ ఫండ్స్కి డిమేట్ అకౌంట్ అవసరం లేదు డిమేట్ అకౌంట్ అవసరం లేకుండా కూడా మనం ఇండెక్స్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయొచ్చు వేరే ఈటీఎఫ్కి డిమేట్ అకౌంట్ కావాలి ఎందుకంటే ఇవి షేర్స్లోనే మనం కొనటం అమ్మటం జరుగుతుంది ఎలా అయితే షేర్స్ షేర్స్కి ఏదైతే రిక్వైర్మెంట్స్ ఉన్నాయో ఆ రిక్వైర్మెంట్స్ ఈటీఎఫ్స్ కూడా ఉంటాయన్నమాట ఇంకా వాల్యూషన్స్ ఆల్రెడీ మనం చెప్పుకున్నట్టుగానే ఇండెక్స్ ఫండ్ మనం ఈరోజు కొన్నట్టయితే ఎండ్ ఆఫ్ ది డేకి ఏదైతే ఎన్ఏవి వాల్యూ ఉంటుంది ఆ పర్టిలర్ ఇండెక్స్ ఫండ్ది ఆ ఎన్ఏీ వాల్యూతో మనకి యూనిట్స్ అలాట్ అవుతాయి వేరే ఈటీఎఫ్ అనేది రియల్ టైంలో ట్రేడ్ అవుతుంటుంది కాబట్టి మనం ఏ మూమెంట్లో అయితే ఇప్పుడు మనం కొన్నట్టయితే ఈ టైంకి ఈటీఎఫ్ వాల్యూ ఎంతైతే ఉందో ఆ వాల్యూతో మనకి యూనిట్స్ అలాట్ అవ్వడం జరిగిపోతుంది ఇమీడియట్గా ఇంకా ట్రాకింగ్ ఎర్రర్ ట్రాకింగ్ ఎర్రర్ అంటే ఆల్రెడీ ఇప్పుడు మనం చెప్పుకునే ఎగ్జాంపుల్ నెక్స్ట్ వన్ ఇయర్లో నిఫ్టీ ఫిఫ్టీన్ పర్సెంట్ రిటర్న్స్ ఇస్తున్నట్టయితే ఇండెక్స్ ఫండ్స్ కూడా ఇంచుమించు అంతే రిటర్న్స్ ఇస్తే బట్ దీనికి హై ట్రాకింగ్ ఎర్రర్ ఉంటుంది అంటే ఏదైతే రిటర్న్ గా ఇవ్వదు ఒక పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఆర్ పాయింట్ టూ పాయింట్ టూ ఫైవ్ పర్సెంట్ ఎక్కువ కానీ తక్కువ కానీ ఉండొచ్చు వేరే ఈటీఎఫ్ అనేది ఇంచుమించు ని మిమిక్ చేస్తుంది సో ఇండెక్స్ రిటర్న్స్కి దగ్గర దగ్గరగా ఈటీఎఫ్ రిటర్న్స్ ఉంటూ ఉంటాయి సో ట్రాకింగ్ ఎర్ర అనేది ఈటీఎఫ్లో తక్కువ ఇది ఈటీఎఫ్కి పాజిటివ్ అనొచ్చు ఇంకా ఎక్స్పెన్స్ రేషియో తీసుకున్నట్టయితే ఇండెక్స్ ఫండ్స్లో బేసిక్ ఎక్స్పెన్స్ రేషియో పాయింట్ టూ పాయింట్ త్రీ ఆర్ పాయింట్ వన్ ఉండొచ్చు సో ఈటీఎఫ్స్ కంటే కూడా కొంచెం ఎక్కువగానే ఉంటుంది ఈటీఎఫ్ ఎక్స్పెన్స్ రేషియో వచ్చేసి పాయింట్ జీరో ఫోర్ ఉంటుంది యావరేజ్గా పాయింట్ జీరో టూ ఉండొచ్చు పాయింట్ జీరో త్రీ ఉండొచ్చు పాయింట్ జీరో ఫైవ్ కూడా ఉండొచ్చు అప్రాక్సిమేట్గా పాయింట్ జీరో ఫోర్ అని అనుకోవచ్చు బట్ ఈ ఎక్స్పెన్స్ రేషియో బేసిస్ని చూసినట్టయితే ఈటీఎఫ్ బెటర్ అని అనిపిస్తుంది అదొక్కటే చూడకూడదు మనం టోటల్ కాస్ట్ కూడా చూడాల్సి వచ్చేది ఇండెక్స్ ఫండ్లో ఈ పాయింట్ టూ అంటున్నాను కదా పాయింట్ టూ ఎక్స్పెన్స్ రేషియో తప్పితే ఇంక వేరే ఎక్స్పెన్స్ రేష్యూ ఏది ఉండదు బట్ వేరే ఈటీఎఫ్స్లో ఎడిషనల్ ఎక్స్పెన్సెస్ కొన్ని ఉంటాయి అవేంటంటే బ్రోకరేజ్ ఛార్జ్ మనకి పడుతుంది చేసుకున్నప్పుడు ఏవైతే ఛార్జెస్ మనకు పడుతూ ఉంటాయి లైక్ బ్రోకరేజ్ కానివ్వండి ఎస్టేట్ సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ కానివ్వండి అలానే ఎక్స్చేంజ్ ఛార్జెస్ కానివ్వండి సెబీ టర్నోవర్ ఫీ కానివ్వండి వాటి మీద జిఎస్టీ కానివ్వండి స్టాంప్ డ్యూటీ కానివ్వండి అలానే డిపి ఛార్జెస్ కానివ్వండి ఇవన్నీ కూడా పడుతూ ఉంటాయి అనమాట అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక సింపుల్ ఎగ్జాంపుల్తో తీసుకున్నట్టయితే ఎవ్రీ మంత్ మీరు ఒక వన్ థౌజండ్ ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నట్టయితే ఈ ఛార్జెస్ అన్నీ ఆ వన్ థౌజండ్ మీద పడుతుంటాయి ముఖ్యంగా బ్రోకరేజ్ ఒక ట్వంటీ రూపీస్ పడవచ్చు డీపీ ఛార్జ్ ఒక ఫిఫ్టీన్ రూపీస్ పడవచ్చు సో ఆ రెండింటిని కలుపుకుంటేనే థర్టీ ఫైవ్ రూపీస్ అవుతాయి ఆ థర్టీ ఫైవ్ రూపీస్ ఆ వన్ థౌజండ్ మీద పాయింట్ త్రీ ఫైవ్ అవుతాయి సో ఇలాంటి ఛార్జెస్ గురించి చాలామంది ఆలోచించరు బట్ ఈ ఛార్జెస్ అన్నీ కూడా కంపేర్ చేసుకున్నట్టయితే అలానే ఇంకొక ఫైనల్గా డిమెట్ అకౌంట్ ఛార్జెస్ ఇయర్లీ అరౌండ్ త్రీ హండ్రెడ్ ఆర్ మోర్ ఉంటూ ఉంటాయి డిమెట్ అకౌంట్ ఛార్జెస్ అంటే మనం వన్ ఇయర్లో దగ్గర దగ్గరగా వన్ ల్యాక్ ఇన్వెస్ట్ కూడా ఈటీఎఫ్లో మనకు ఆ ఛార్జెస్ పాయింట్ త్రీ పర్సెంట్ అయిపోతాయి సో ఈ ఛార్జెస్ని కూడా కన్సిడర్ చేసుకున్నట్టయితే సో అప్పుడు ఎక్స్పెన్స్ రేషియో ఏదైతే మనకి ఇండెక్స్ ఫండ్స్లో కొంచెం ఎక్కువ అనిపిస్తుందో అది ఉండకపోవచ్చు తర్ ఈ ఛార్జెస్ అన్ని కలుపుకున్నట్టయితే మోర్ అర్లో సిమిలర్గా ఉండవచ్చు ఇంకా అదర్ ఇష్యూస్ వచ్చేసి లిక్విడిటీ ఇష్యూ మనకి ఇండెక్స్ ఫండ్స్లో యూనిట్స్ అలాట్ అయ్యేటప్పుడు ఎండ్ ఆఫ్ ది డే ఎన్ఏవి ఎంతైతే డిసైడ్ చేస్తుంది ఏఎంసీ అది దానికి అలాట్ అవుతాయి సో లిక్విడిటీ ఇంపాక్ట్ అనేది ఇండెక్స్ ఫండ్ ఎన్ఏవి మీద ఉండదు వేరే ఈటీఎఫ్స్ మీద ఉంటుంది మనం అమ్మేటప్పుడు మనం కొనేటప్పుడు అమ్మే వాళ్ళు ఎక్కువ మంది లేరనుకోండి మనం కొంచెం ఎక్కువ పెట్టి కొనుక్కోవాల్సి వచ్చుద్ది అలానే అమ్మేటప్పుడు కొనుక్కునే వాళ్ళు ఎక్కువ లేకున్నట్టయితే మనం తక్కువగా అమ్ముకోవాల్సి వచ్చింది సో దాన్ని ఇంపాక్ట్ కాస్ట్ అంటాము ఆర్ లిక్విడిటీ లిక్విడిటీ వల్ల ఏర్పడే అడిషనల్ కాస్ట్ అనమాట అది సో ఆ ఇష్యూ ఈటీఎఫ్స్కి ఉంటుంది ఇండెక్స్ ఫండ్కి ఉండదు సో ఆ పాయింట్ ఆఫ్లో ఆ ఏరియా కూడా ఇండెక్స్ ఫండే బెటర్ అనమాట అలానే మినిమమ్ ఇన్వెస్ట్మెంట్స్ మనం వన్ థౌజండ్ టూ థౌజండ్ ఎంతైనా కూడా అమౌంట్స్లో ఇన్వెస్ట్ చేయొచ్చు ఇండెక్స్ ఫండ్స్లో అంటే ఫ్రాక్షన్స్ ఆఫ్ యూనిట్స్లో కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు అది మనకి ఈటీఎఫ్స్లో వీలు కాదు ఒక యూనిట్కి ఎంతైతే వాల్యూ ఉందో మినిమం వన్ యూనిట్ వన్ యూనిట్ ఆర్ మల్టిపుల్స్ ఆఫ్ యూనిట్స్లో ఈటీఎఫ్స్లో ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది ఇంకొక మేజర్ బెనిఫిట్ ఏంటంటే ఇండెక్స్ ఫండ్స్లో ఎస్ఐపి ఇన్వెస్ట్మెంట్ ఇండెక్స్ ఫండ్స్లో పాజిబుల్ అవుతుంది వేరేస్ ఈ టైప్స్లో పాజిబుల్ కాదు ఎందుకంటే ఇవి షేర్స్ లాగా ఇన్వెస్ట్ చేస్తుంటాం కాబట్టి మన మనంతా మనం యాజ్ అండ్ వెన్ మనం కావాలనుకున్నప్పుడు కొనుక్కోవచ్చు స్టాండర్డ్గా మనం ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేసి ఎస్ఐపి లాగా ఇన్వెస్ట్ చేయలేం అది ఇండెక్స్ ఫండ్లో పాజిబుల్ అవుతుంది ఈ టైప్స్లో పాజిబుల్ కాదు సో ఈ రెండింటి మధ్య మనం డిఫరెన్సెస్ చూస్తాం ఇప్పుడు ఈ రెండింటికి మధ్య ఉన్న హిస్టారికల్ రిటర్న్స్ చూద్దాం సో దాట్ మనకి ఏది బెటర్ అన్నది ఇంకొంచెం ఫర్దర్ క్లారిటీ తెచ్చుకోవచ్చు సో ఇక్కడ నేను చూపిస్తున్న టేబుల్లో యూటీఐ నిఫ్టీ ఫిఫ్టీ ఇండెక్స్ ఫండ్ ఒకటి తీసుకున్న ఇది నిఫ్టీ ఫిఫ్టీ ట్రాక్ చేసే ఇండెక్స్ ఫండ్ అలానే నిపాన్ ఇండియా ఈటీఎఫ్ నిఫ్టీ ఫిఫ్టీ బీస్ అని కూడా అంటాం దీన్ని సో ఇది వచ్చేసి కంప్లీట్ ఈటీఎఫ్ ఈటీఎఫ్నిది కూడా నిఫ్టీ ఫిఫ్టీని ట్రాక్ చేస్తుండే ఈటీఎఫ్ సో ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ చూద్దాం వన్ ఇయర్ రిటర్న్స్ చూసినట్టయితే యూటీఎఫ్ ఇండెక్స్ ఫండ్లో ట్వెల్వ్ పాయింట్ ఫోర్ పర్సెంట్ ఉంది వేరే ఈటీఎఫ్లో ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ నైన్ పర్సెంట్ ఉంది ఈటీఎఫ్ ఎడిషనల్గా పాయింట్ వన్ నైన్ పర్సెంట్ రిటర్న్స్ ఇస్తూ ఉంది అలానే ఫైవ్ ఇయర్స్ రిటర్న్స్ చూసినట్టయితే ఇండెక్స్ ఫండ్లో ట్వెల్వ్ పాయింట్ త్రీ ఉన్నట్టయితే ఈటీఎఫ్లో ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ ఉంది పాయింట్ టూ పర్సెంట్ ఇక్కడ కూడా ఎడిషనల్ రిటర్న్ ఈటీఎఫ్లోనే ఉంది టెన్ ఇయర్స్ రిటర్న్స్ చూసినా కూడా ఫోర్టీన్ పాయింట్ జీరో సిక్స్ ఉన్నట్టయితే ఇండెక్స్ ఫండ్లో నిపాన్ ఈటీఎఫ్లో ఫోర్టీన్ పాయింట్ టూ సెవెన్ ఉంది ఇక్కడ కూడా పాయింట్ టూ వన్ పర్సెంట్ డిఫరెన్స్ అడిషనల్గా ఈటిఎఫ్లో మనకి రిటర్న్స్ వస్తున్నాయి సో మనకి ఇక్కడ రిటర్న్స్ చూసినట్టు అయితే ఈటీఎఫ్లో ఆల్ ది పీరియడ్స్ ఇక్కడ నేను రిపోర్ట్ చేసిన పీరియడ్స్ అన్నీ కూడా దగ్గర దగ్గర పాయింట్ టూ పర్సెంట్ ఎడిషనల్ రిటర్న్స్ ఇస్తుంది కానీ ఒకటి మీరు గుర్తుంచుకోవాల్సిన పాయింట్స్ ఏంటంటే ఇక్కడ ఇక్కడ ఏదైతే మనకి ఆన్లైన్ వెబ్సైట్లు ఈ రిటర్న్స్ రిపోర్ట్ చేస్తుంటారో మనీ కంట్రీల్లో కానీ వాట్ ఎవర్ వాల్యూ రీసెర్చ్లో కానీ ఈ రిటర్న్స్లో నిఫ్టీ ఫిఫ్టీలో ఎక్స్పెన్స్ రేషియో తీసుకుంటాడు అలానే ఈటీఎఫ్లో కూడా ఎక్స్పెన్స్ రేషియో మాత్రమే తీసుకుంటాడు అడిషనల్ గా మనం ఏదైతే చెప్పుకున్నామో టోటల్ కాస్ట్లో ఈ బ్రోకరేజ్ ఛార్జెస్ కానివ్వండి ఎస్టీటీ కానివ్వండి ఎక్స్చేంజ్ ఛార్జెస్ కావ్వండి స్టాంప్ డ్యూటీ కానీ డిపి ఛార్జెస్ కానివ్వండి అలాగే డీమేట్ అకౌంట్ మెయింటెనెన్స్ ఛార్జెస్ కానీ ఇవన్నీ కూడా ఈ రిటర్న్స్లో రిఫ్లెక్ట్ అవ్వవు ఎందుకంటే అవి ఇండివిజువల్ టు ఇండివిజువల్ డిఫరెంట్ ఉంటాయి ఒక ఒక పర్సన్ ఇయర్లో ఒకటే ట్రాన్సాక్షన్ చేయొచ్చు ఒకసారి కొనవచ్చు ఒక పర్సన్ ఎవ్రీ మంత్ కొనవచ్చు ట్వెల్వ్ ట్వెల్వ్ టైమ్స్ కొన్నట్టయితే ఈ ఛార్జెస్ అన్నీ కూడా ట్వెల్వ్ టైమ్స్ పడతాయి సో ఈటీఎఫ్ ఏదైతే రిటర్న్స్ పాయింట్ టూ పర్సెంట్ అడిషనల్గా చూపిస్తుందో ఇది రైట్ కాదు ఎందుకంటే ఆ ఛార్జెస్ అన్ని కన్సిడర్ చేయకుండా చూపించే రిటర్న్స్ ఇవి సో ఆ ఛార్జెస్ కూడా కన్సిడర్ చేసినట్టయితే ఈ పాయింట్ టూ పాయింట్ టూ పర్సెంట్ అడిషనల్ అడిషనల్ రిటర్న్ ఏదైతే ఉందో అది ఉండకపోవచ్చు మోర్ ఆర్ ఈ రిటర్న్స్ సిమిలర్గానే ఉండొచ్చు మేబీ ఇండెక్స్ ఫండ్లోనే మనకి బెటర్ రిటర్న్స్ ఉండవచ్చు సో ఫైనల్గా ఇండెక్స్ ఫండ్ అలానే ఈటీఎఫ్ ఏది బెటర్ మీకు సో ఆల్రెడీ ఇప్పుడు మనం రిటర్న్స్ చూసాము అలానే ఛార్జెస్ ముఖ్యంగా ఫుల్ లెంత్లో ఛార్జెస్ గురించి కూడా డిస్కస్ చేస్తాం కదా సో ఈ ఛార్జెస్ అన్ని కన్సిడర్ చేసుకున్నప్పుడు ఏదైతే రిటర్న్ డిఫరెన్స్ పాయింట్ టు ఎడిషనల్గా ఈటీఎఫ్ ఉందో అది ఉండకపోవచ్చు మోర్ ఈ రెండు కూడా సిమ్లర్ రిటర్న్స్ మనకి ఉండొచ్చు అలానే ఎడిషనల్గా ఈటీఎఫ్స్కి మనకి ఏఎంసీ ఛార్జెస్ ఎవ్రీ ఇయర్ త్రీ హండ్రెడ్ పే చేయాల్సి ఉంటుంది అలానే లిక్విడిటీ ఇంపాక్ట్ కాస్ట్స్ కూడా ఉంటూ ఉంటాయి ఎందుకంటే ఈటీఎఫ్స్ అన్నది బాగా లిక్విడ్ ఎక్కడ వెస్ట్రన్ కంట్రీస్లో బాగా ట్రేడ్ చేస్తుంటారు బట్ ఇండియాలో ఇంకా అంత లిక్విడ్ కాదు కాబట్టి కొంత లిక్విడిటీ ఇంపాక్ట్ కూడా ఈటీఎఫ్స్ కొనేటప్పుడు మనకి ఉంటూ ఉంటుంది సో ఆ లిక్విడిటీ ఇంపాక్ట్ కాస్ట్లు కూడా మనకి ఎక్స్ట్రా పడతాయి ఈటీఎఫ్స్ మీద సో ఇవన్నీ కన్సిడర్ చేసుకున్న తర్వాత మీరు లైక్ న్యూ ఇన్వెస్ట్ అయినట్టయితే అలానే మీరు లాంగ్ టర్మ్ పాటు బాగా వెరీ లాంగ్ టర్మ్ పాటు ఇన్వెస్ట్ చేద్దాం అని అనుకున్నట్టయితే నా ఉద్దేశం ప్రకారం ఇండెక్స్ ఫండ్సే బెటర్ ఎందుకంటే ఈటీఎఫ్స్ మనం డిమాట్ అకౌంట్లో రెగ్యులర్గా చూస్తుంటాం రోజు పెరుగుతుందా తగ్గుతుందా అని చెప్పి సో అలా రెగ్యులర్గా చూసుకునే కంటే కూడా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ ఎప్పుడు కూడా మనం అప్పుడప్పుడు వాటిని చూస్తుండాలి తప్ప వాటి పర్ఫార్మెన్స్ ఎలా ఉందని చెప్పి అనే డైలీ బేసిస్ చూసుకునే అవసరం లేదు అలానే ముఖ్యంగా కొన్ని కన్వీనియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకున్నప్పుడు ఇండెక్స్ ఫండ్స్కి డిమేట్ అకౌంట్ అవసరం లేదు సో అడిషనల్ ఛార్జెస్ ఉండవు అలానే ఎస్ఐపి కూడా మన ఇండెక్స్ ఫండ్స్లో పెట్టుకోవచ్చు వేరే ఈటీఎఫ్స్లో మనకి పాసిబుల్ కాదు మనం మనంతటా మనమే ఇన్వెస్ట్ చేస్తుండాలి మేబీ మనం మర్చిపోతూ ఉండవచ్చు రెగ్యులర్గా ఇన్వెస్ట్ చేయలేకపోవచ్చు సో కన్వీనియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఇండెక్స్ ఫండ్స్ బెటర్ ఈటీఎఫ్స్ కంటే కూడా ఇది ఫ్రెండ్స్ ఇండెక్స్ ఫండ్స్ గురించి ఈటీఎఫ్స్ గురించి హోప్ మీకు నచ్చిందనుకుంటా అలానే మీరు షేర్స్లో కానీ ఇలా ఈటిఎఫ్స్లో ఇన్వెస్ట్ చేయాలనుకున్నా కూడా డిమేట్ అకౌంట్ మీకు లేనట్టయితే ఈ వీడియో డిస్క్రిప్షన్ లో జీరో దా ఏంజిల్ బ్రోకింగ్ అప్ స్టాక్ అకౌంట్ ఓపెన్ లింక్స్ ఇవ్వడం జరిగింది ఆ యూస్ చేసుకుని మీడియం అకౌంట్ ఓపెన్ చేసుకోండి సో దాట్ మీరు కూడా మమ్మల్ని సపోర్ట్ చేయొచ్చు ఇంకొక యూస్ఫుల్ సెషన్ తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్